नमस्ते प्रत्येक चर्चा कार्यक्रम की स्वागत मन तो राष्ट्र राजकीय पैन चर्चा की प्रमुख राजकीय विश्लेषक रजनीकांत गार तन तो माटी असल ईटल राजेन्दर गारी पयनम एटने आलरेडी डिडडना तन वेनकाल मरी प्रजलारा लेदे तन कुल संघाया असल जरगबोने प्रमुख राजकीय विश्लेषक मन रजनीकांत गारो माला सर नमस्ते नमस्ते नरेश ईटल राजेन्दर गारी प्लांत अंत बीजेपी तो वेते मेबी रेल इरव मूडो लेको अंत नीन देशस्थाई వెళ్ళొచ్చని అవకాశం ఏమన్న ప్రయత్నం చేస్తున్నాడేమో కేంద్ర మంత్రి ఏమో ఇస్తారని రాజ్యసభ తీసుకొని అట్లేమన్న అంటున్నారు లేదా అంటే రాష్ట్రంలోనే మరి ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసి ఏం చేసి ఆలోచన ఉందంటారు ఆయన అంటే ఇప్పుడు ఈటల్ రాజేంద్ర గారు బిసి సామాజిక వర్గాలు వీళ్ళందరేమో పార్టీ పెట్టాలన్న ఆలోచన ఈయన పెట్టలేదు మనలాంటి న్యూట్రల్ వ్యక్తులు ఆలోచిస్తుంది ఏందనంటే అసలు ఆయన అసలు కొద్ది రోజులు ఆగి ఉంటే బాగుండేది కొద్ది రోజులు న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటే బాగుండేది అన్నది మన ఆలోచన రైట్ ఇప్పుడు బీజేపీలో అతను సడన్ గా బీజేపీలో జాయిన్ అవడం వల్ల రైట్ అతనికి లాభమా బీజేపీ పార్టీకి లాభమా ఈటల రాజేంద్ర గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది చాలా మందిలో వస్తున్నటువంటి ప్రశ్న సో ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే దీన్ని డిటైల్ గా విశ్లేషిస్తే ఫస్ట్ ఈటల రాజేంద్ర గారికి పర్సనల్ గా లాభమా లేదా అన్నది మనం గనుక చర్చిస్తే డెఫినెట్ గా బీజేపీలో తను ఉండడం వల్ల జాయిన్ కావడం వల్ల ఇప్పుడు ఏవైతే వాళ్ళ అభియోగాలు వీళ్ళ ఇతని మీద మోపారో దాని నుంచి కొంచెం అతను రిలీఫ్ పొందేటువంటి అవసరం ఉంటుంది అంటే ఒక రిలీఫ్ అయితే ఆయనకు దొరుకుతుంది ఎందుకంటే కేసులకు ఏమన్నా భయపడి ఉంటాడు అంటే కేసులకు అని కాదు అంటే నేనేమనుకుంటున్నానంటే ఇది కేసీఆర్ గారు ఓన్లీ ఈ యొక్క అసైన్డ్ భూముల విషయాన్ని ఒక ఆప్షన్ గా పెట్టుకొని ఈటల రాజేంద్ర గారిని బయటికి పంపించాడు అనేది నాకు డౌట్ ఎందుకంటే ఆయన ఈటల రాజేంద్ర గారు ఇలాంటి లీడర్ని టార్గెట్ చేయాలి పార్టీ నుంచి బయటికి పంపించాలని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్లో ఒక 10 డిఫరెంట్ ఐటమ్స్ ప్లాన్ చేసి ఉంటాడు రైట్ ఒక 10 థింగ్స్ ప్లాన్ చేసి ఉంటే అందులో అసైన్డ్ ల్యాండ్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద బయట పెట్టుంటారు ఈటల రాజేంద్ర గారు తీసుకునేటువంటి నెక్స్ట్ యాక్షన్ దాని మీద అంటే అతను ఎలా రివోల్ట్ అవుతాడు అంటే కేసీఆర్ మీద ఎలా రివోల్ట్ అవుతాడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద ఏమన్నా వాయిస్ రేజ్ చేస్తాడా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో సెకండ్ ఆప్షన్ బయట పెట్టడం థర్డ్ ఆప్షన్ బయట పెట్టడం అట్లా ఒక సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ థింగ్స్ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఏదో చిన్న ఇష్యూ తీసుకొని ఇంత పెద్ద రచ్చ క్రియేట్ చేస్తారని నేను అనుకోవట్లేదు ఆ విషయాన్ని ఈటల రాజేంద్ర గారు గమనించారు కాబట్టే కాబట్టి ఇంకా జరగబోయే డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే రైట్ ఇంకా ఇంతటితో కాకుండా ఇంకా జరగబోయే డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే తను బీజేపీ లాంటి పార్టీలో షెల్టర్ తీసుకున్నట్లయితే కొంత ఉపశమనం దొరకొచ్చు కొద్ది రోజులు ఆయనకి మరీ కేసీఆర్ అంత అగ్రెసివ్గా పోకుండా కొంచెం మోడీని దృష్టిలో పెట్టుకోను ఆయనకున్నటువంటి ఢిల్లీ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం బ్యాక్ స్టెప్ వేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశంతో దానితోటి ఆయన కావాలని అవసరం అనుకుంటే బీజేపీ పెద్దలను ఈటల రాజేంద్ర గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసీఆర్ని కొంచెం న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయ్యాడు అన్నది ఒక చర్చ ఓకే అండి థ్యాంక్ యూ చాలా చక్కగా విశ్లేషించారు కేసీఆర్ గారు కారుకు మరి బ్రేక్ ఎవరు ఇస్తారో చూద్దాం లెట్స్ సీ థ్యాంక్ యూ ఇది స్పెషల్ డిస్కషన్ రాజశేఖర్ రెడ్డి కడుపున పుట్టిన జగన్ గారు ఎందుకు అంటే ఆ పేరు నిలబెట్టుకోలేకపోతున్నాడు అనుకుంటున్నారు నిలబెడుతున్నాడు అనుకుంటారు అది డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉందా అసలు రూల్ ఆఫ్ లా ఉందా ఏదైనా ఇన్స్టిట్యూషన్కు రెస్పెక్ట్ ఉందా అక్కడ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా రెస్పెక్ట్ లేదు